పరిశ్రమల్లో కొత్త విధానాల అమల్లో తెలంగాణ దూసుకుపోతుంది. కర్ణాటక, తమిళనాడు కంటే ముందు తెలంగాణ నిలిచింది. ఏర్పడే 9 ఏళ్ల అయినా పరిశ్రమల్లో కొత్త విధానాలు అమలు చేయడంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నట్లు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వేలో తేలింది. నవకల్పనల్లో తెలంగాణ జెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఏర్పడి 9 ఏళ్ల అయినా పరిశ్రమల్లో కొత్త విధానాలు అమలు చేయడంలో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని పరిశ్రమల్లో ఉత్పత్తి, మార్కెటింగ్, సాంకేతికత వంటి రంగాల్లో కొత్త విధానాలను అమలు చేస్తున్నారని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021-22లో తేలింది. ఈ సర్వే నిర్వహించింది సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే. కేంద్రంలోని శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సర్వే నిర్వహించింది. గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని మోదీ, బీజేపీ చేసిన ప్రచారమంతా ఉత్త డొల్లేనని ఈ సర్వేతో మరోసారి స్పష్టమైంది. దేశ పారిశ్రామిక రంగానికి ఊపిరి వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహది పరిశ్రమల పరిస్థితి ఘోరంగా ఉందని సర్వేలో తేలింది. దేశంలోని MSMEల్లో ఇన్నోవేషన్ విధానాలపై ఈ సర్వే నిర్వహించారు. 2017-18 నుంచి 2019-20 మధ్య పరిశ్రమల్లో నవకల్పనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8,074 కంపెనీలను సర్వే చేయగా వీటిలో 25.01% మాత్రమే ఇన్నోవేషన్ను ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పాయి. 73.76% సంస్థలు పాత విధానాలతోనే ఉత్పత్తి, వ్యాపారం నడిపిస్తున్నట్టుగా తెలిపాయి.2021 తర్వాత నేషనల్ ఇన్నోవేషన్ సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సర్వేలో భాగంగా ఉత్పత్తి, మార్కెటింగ్, సాంకేతికత తదితర అంశాల్లో ఇన్నోవేషన్ అమలుపై 8,074 కంపెనీల అభిప్రాయాలను సేకరించారు. నవకల్పనలు అమలు చేయడంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇన్నోవేషన్ అమల్లో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడుతున్నప్పటికీ ఆయా రంగంలో కంపెనీలు భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు ఇన్నోవేషన్లో వెనుకబడి ఉన్నాయని సర్వే తేల్చింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలోని కంపెనీల్లో అత్యధికంగా పురాతన విధానాలతోనే నెట్టికొస్తున్నట్టుగా తేలింది. సర్వేల్లో పాల్గొన్న కంపెనీల్లో 52.24% సూక్ష్మ, 29.26% చిన్న, 12.63% మధ్య తరహా, 5.87% భారీ పరిశ్రమలు ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 73.76% పరిశ్రమలు తాము ఇన్నోవేషన్ను అమలు చేయటం లేదని తెలిపాయి. ఇన్నోవేషన్కు ప్రధానంగా 3 ప్రతిబంధకాలు ఉన్నాయని సర్వేలో గుర్తించారు. నిధుల కొరత వల్లనే నవకల్పనల జోలికి వెళ్లడం లేదని 45% కంపెనీలు తెలిపాయి. ఇన్నోవేషన్ ఖరీదైన వ్యవహారమని 40.30% బహిర్గత వనరులు లేకపోవడమే కారణమని 39.52% పరిశ్రమలు పేర్కొన్నాయి. కొత్త తరహా వస్తువులకు మార్కెటింగ్లో సరైన డిమాండ్ లేదని 71.23%, సంస్థాగత ఇబ్బందుల వల్లే కొత్త ధనాన్ని తేలేకపోతున్నామని 69.28%, అంతర్గతంగా నిధులు సర్దుబాటు కావడం లేదని 68.57%, బహిరంగ మార్కెట్లో నిధులు లభించడం లేదని 68.38% కంపెనీల యాజమాన్యాలు వెల్లడించాయి. గుజరాత్, దాద్రా నగర్ హవేలీ అత్యధికంగా పారిశ్రామికీకరణ చేపట్టినప్పటికీ ఇన్నోవేషన్లో చాలా వెనుకబడి ఉన్నాయి. అక్కడి పరిశ్రమలు ప్రధానంగా కెమికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపారాలపైనే దృష్టి పెట్టాయి. వీటిలో నూతన విధానాల అమలు చాలా ప్రమాదమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అందుకే కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.